వర్షం పడడం కారణం వల్ల మరి చెర్లో నీళ్లు ఫ్లో ఎక్కువై మరి ఎసి కాలనీకి నీళ్లు రావడం జరుగుతూ ఉన్నది. మరి ఇది మూడోసారి కాబట్టి ఇక్కడ ఉన్న వాసులందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి మాకు ఫిర్యాదు చేయడం, అదేవిధంగా నేను మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి నేను కూడా ఫిర్యాదు చేయగానే మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క పరిష్కారాన్ని పరిష్కరించడానికి రైల్వేకి సంబంధించిన వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదే ఆర్ఎండి వాళ్ళకు, ఇరిగేషన్ వాళ్ళకు కూడా చేసి మరి ఈ యొక్క పరిష్కారాన్ని కూడా 2-3 రోజుల్లో చేసి ప్రజలు ఈ 8వ వార్డు 9వ వార్డు ప్రజల్ని రక్షించుకునే బాధ్యత మా మున్సిపాలిటీ ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, డిఏ గారికి కూడా పెద్ద సంఖ్యలో మా వార్డు తరఫున 9వ వార్డు 8వ వార్డు ప్రజల తరఫున కూడా వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ మరి 2 రోజులలో ఈ పరిష్కరించాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ. గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న అందువల్ల మామిడిపల్లి గ్రామంలోని 8-9 వార్డు పరిధిలో రైల్వే ట్రాక్ పక్కన లోతట్టు ప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ కాలనీ అంతా కూడా జలమయమైపోయింది. ఇక్కడ ప్రజలు దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. గతంలోనే 2 సార్లు కూడా ఇలా ఇదే విధంగా జరిగింది. ఇది 3వ సారి. దీనివల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2 రోజులలో దీనికి శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పేసి చైర్మన్ గారు మరియు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. వారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొందరగా ఈ పని పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారంగా గత 2 రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా ఇక్కడ మామిడిపల్లిలో గల 8వ వార్డు 9వ వార్డు చాలా ఇళ్లలో నీళ్లు రావడం, చెరువుల్లో నుండి నీళ్లు వచ్చి ఓవర్ఫ్లో అవ్వడం జరుగుతుంది.
దీనిని స్థానిక కౌన్సిలర్ మా దృష్టిలో తీసుకురావడం జరిగింది. దీనితో మూడోసారి ఇక్కడ దగ్గరుండి ఇంజనీరింగ్ సెక్షన్ విభాగం అదే విధంగా శానిటేషన్ విభాగం దగ్గరుండి ఇక్కడ శాశ్వత పరిష్కారం కోసం రెండు రోజుల్లో దీనిని పరిష్కరించడానికి మా మున్సిపల్ ఆధ్వర్యం నుండి అధికారులు అదే విధంగా చైర్మన్ గారు చెప్తున్నాను దీనికి శాశ్వత పరిష్కారం ఇచ్చి అత్యవసర నిధుల నుండి దీనికి నిధులు మంజూరు చేయడానికి కోరుతున్నాను. దీనికి రెండు రోజుల్లో మొత్తం పరిష్కరించడానికి శాశ్వత ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా పరిష్కరిస్తాం. దీనిని కొద్దిగా ఈ రెండు రోజుల పాటు మన మామిడిపల్లి ప్రజలు కొద్ది సహకరించాలని ఈ సందర్భంలో తెలుపుకుంటున్నాను. ఏ ప్రాబ్లం ఉన్నా మా దృష్టిలో తీసుకురావాలి. ఈ ప్రజలకు ఎలాంటి సౌకర్యానుసారంగా ఉంటున్న మా స్థానిక కౌన్సిలర్లు మీకు ఎల్లప్పుడూ సహకరిస్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు ఆఫీసర్ల నంబర్లు కూడా మా వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. వాటి ద్వారా కూడా మీరు మాకు ఫిర్యాదు ఇవ్వండి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా స్థానిక కౌన్సిలర్లు అదేవిధంగా ఆఫీసర్లకు అదేవిధంగా మాకు కూడా ఇవ్వాలని ఫిర్యాదు ఇవ్వాలని కోరుకుంటున్నాను.